వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేత ముందుగా హైలైట్ ఈజీ నేషన్ లో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న తెలంగాణ ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదని పాలకులు గుర్తుంచుకోవాలి ఒంగో ఎమ్మెల్యే జనసరి అనసూయ సీతక్క వ్యాఖ్య పేదవాడు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగితే కట్టడికి కాంగ్రెస్ సూత్రలు పెద్దపల్లి వ్యక్తి చైర్మన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుట్ట మధుభజ ఉద్యోగాలతో మెగా డిఎస్పీ నిపయించాలి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కోలిపోయిన కిరణ్ డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు అన్నారు నారాయణపేట జిల్లా మక్తల్లో 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన దళిత బంధు బీసీ బంధు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు సంక్షేమ పథకాలతో పాటు దేశంలోనే మన రాష్ట్రం అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉందని పార్లమెంట్ సభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని స్థానాలను గెలిచి కేసీఆర్ కి కానుక ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ నిజాం పాషా జిల్లా పరిషత్ చైర్మన్ పర్సన్ వనజ ఆంజనేయులు ఎంపీపీ వనజ దత్తు మహారాజు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కార్యకర్తలు అభిమానులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మన గౌరవ మంత్రివారు పటేల్ ఆర్చ్ హరీష్ రావు గారికి మీరందరూ దయచేసి దేశ సంపన్న ద్వారా ఆర్చ్ ప్రాంగణం ద్వారా స్వాగతం చేయాలి హరీష్ రావు గారికి స్వాగతం చేయాలి స్వాగతం హరీష్ రావు గారికి దయచేసి మీరందరూ సంపన్న తోటి హరీష్ రావు గారు సంపన్న తోటి వాళ్ళందరూ స్వాగతం చేయాలి మన గౌరవ మంత్రివారు వైద్య శాఖలోని श्रीनिवास रजनी साई प्रसाद गारे आह्वास्ट కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం హరీష్ రావు గారి నాయకత్వం ఇయాల మక్తల్ నియోజకవర్గం బ్రహ్మాండంగా ఒక ఆకుపచ్చ మక్తల్గా మార్చుకోగలిగాం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు తాగడానికే నీళ్లు లేనటువంటి మక్తల్ ఆ రోజుట్లో మేమందరం చూసే వాళ్ళం తెలుగుదేశం అధికారంలో ఉంటే कांग्रेस वो धर्ना चेदर कांग्रेस वो अधिकार उंटे बीमा प्राजेक्ट पूर्ति चेयरदेश धर्ना चाहिए पनीमात्र पलकल शिला पलकाले इंकोरेमो मोकल नाटुड़ ईन मोकल नाटे आये पलकल आये पलकल नाटे ईन मोकल नाटे का नीलिचि मन मुख्यमंत्री केसीआर गारु बीआरएस प्रभुत्वम वच्चाकने इला 2 लक्षल एकरालकु मक्तल नियोजकवर्गंलो सागनीरु अंदुता उंदी इला मक्तल्लोनि प्रति प्रांतानिकि इला नीळ्लु वस्तुन्नायि अंटे बीआरएस प्रभुत्वम रावडं वल्ल वस्ता उंदी इला एम्मेल्ये गारु पट्टुबट्टि नाकु मक्तल्लो 150 पडकल आसुपत्रि कावालनि ఆయన పట్టుబట్టే ఇలా 34 కోట్ల రూపాయలతో ఆసుపత్రి మంజూరు చేసి శంకుస్థాపన చేసుకున్నాం వాస్తవానికి నేను వద్దన్న అన్న పక్కనే నారాయణపేటలో మెడికల్ కాలేజ్ వస్తుంది మరి 100 పడకలు జాలతదేమో అన్న లేలే నాకు 150 కావాలి 50 పడకలు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కావాలి 100 పడకలు జనరల్ హాస్పిటల్ కావాలని 2 రోజులు నా దగ్గర కూర్చోని పట్టుబట్టి 34 కోట్ల రూపాయలు మీ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు ఇలా అంత మంచి ఆసుపత్రికి మనం శంకుస్థాపన చేసినాం నేను రాత్రి ఏదో టీవీ చూస్తా ఉంటి నాందేడ్లో నాందేడ్ అంటే చాలా పెద్ద నగరం మహారాష్ట్ర రాష్ట్రంలో నాందేడ్ మెడికల్ కాలేజీలో
రెండు రోజుల్లోనే 34 మంది పసిపిల్లలు చనిపోయారని టీవీలో వార్త వస్తా ఉండే. హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మందులు లేవు, సూదులు లేవు, బడ్జెట్ లేదు, మేమేం చేయాలి డాక్టర్లము, మరి అందరు పిల్లలు చనిపోతున్నారు అని చెప్పింది. మరి డబుల్ ఇంజన్ గవర్నమెంట్, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్లో నాందేళ్లో పసిపిల్లలు ఇవాళ రాలిపోతున్నటువంటి పరిస్థితి. ఎంతమంది 30 మంది తెలంగాణలో ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి వివిధ రూపాలలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అధికారం ఎవరికి శాశ్వతం కాదనే విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ సీతక్క వ్యాఖ్యానించారు. జనగాం జిల్లా దేవరపల్లు మండలం రామరాజుపల్లెలో నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఝాన్సీ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం కార్యక్రమానికి వెళ్తూ పాలకుర్తి మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బ్రిటిష్ వాడిని తరిమిన గడ్డ, రాజకారులు దోపిడీదారులు పెద్దదారులను తరిమిన గడ్డ మీద ప్రజలు చైతన్యంతో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత 6 గ్యారంటీ కార్డులను ప్రజల వద్దకు చేర్చడంలో భాగంగా గడప గడపకు కాంగ్రెస్ నినాదంతో ప్రజా సంకల్ప యాత్రను చేపడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో రాబోతోందని జోస్యం చెప్పారు. తన నియోజకవర్గంలో ప్రజలకు ఏమి చేయాలని మంత్రి దయాకర్ రావు ములుగు నియోజకవర్గానికి వచ్చి నీతులు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మరి విరోచితంగా పోరాడి దొరతనాన్ని దోపిడిని ప్రశ్నించినటువంటి చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ, పోరాడినటువంటి గడ్డ, పాలకుర్తి గడ్డ నుంచి మా ఝాన్సమ్మ ఈరోజు మరి మా పార్టీ ఇచ్చినటువంటి సోనియమ్మ ఇచ్చినటువంటి వాగ్దానాల యొక్క కార్డును, గ్యారంటీ కార్డ్ అధికారానికి వచ్చిన వెంటనే అమలు చేసేటువంటి 6 హామీల యొక్క వాగ్దానాన్ని ఇంటింటా చేరవేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు నన్ను మా యనమల్ల ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడికి పిలవడం జరిగింది. వారి యొక్క పిలుపు మేరకు, కార్యకర్తల యొక్క, కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అభిమానం మేరకు, ఆహ్వానం మేరకు నేను ఇక్కడ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మడమ తిప్పకుండా అమలు చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క పార్టీ కార్యక్రమాలను చూసి బెంబేలెత్తినటువంటి బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ నాయకులందరూ కూడా మా నాయకుల మీద రకరకాల కేసులు పెట్టడము లేదా ప్రలోభాలకు గురి చేయడము, భయోత్పాతానికి గురి చేయడం చేస్తున్నారు. అధికారం ఎవరికి స్వాస్థ్యం కాదు. బ్రిటిష్ వాడిని తరిమిన గడ్డ, ఆ రోజు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గడ్డ, దొరతనాన్ని దోపిడీని వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడినటువంటి తెలంగాణ అడ్డ, ఈరోజు మేమేద పాతుకపోతామని వాళ్ళే స్వాస్థ్యమని మరి ఇష్టం వచ్చినట్టుగా కూడా భయోత్పాతానికి గురి చేస్తున్నటువంటి నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా కొనుగోలు బేరాలు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామికంగా పోరాటం చేయకుండా అధికారంలో ఉండి 10 సంవత్సరాలు ఏం చేసారో చెప్పకుండా ఇవాళ మంత్రులు, ఎంపీలు గ్రామ గ్రామాన ఓట్ల బాట బట్టి నోటుతోటి ఓటును కొనాలని చూస్తూ ఉన్నారు, నాయకులను కొంటా ఉన్నారు. అందుకనే రాష్ట్రంలో ఉన్న ప్రజలారా, అదేవిధంగా పాలకుర్తి ప్రజలకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 40 ఏళ్ళుగా ఒకే వర్గానికి సంబంధించి ఒకే వాళ్ళు మరి ఇక్కడ లేకుంటే పక్క నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు. కానీ ఇదే ఇతర ప్రాంతాలకు పోయి మరి అక్కడి నుంచి నా గడ్డ ఎట్లా ఉన్నది, నా ఊరు ఎట్లున్నది, నా ప్రాంతం ఎట్లున్నదని పరితపించే ఝాన్సమ్మ ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. ఆమెను దీవించండి. ఇవాళ మా మంత్రి గారు అంటారు, దయాకర్ రావు గారు ములుగొచ్చి ఒక ఆమెను గెలిపించి తప్పు చేసిరని ఇవాళ పాలకుర్తిలో నేను సవాల్ చేస్తున్నాను. అయ్యా దయాకర్ రావు గారు, పాలకుర్తి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కనీసం
ఇంటర్ జూనియర్ కాలేజ్ ఉందా? లేదు. ఉందా? లేదు. మరి 100 పడకల హాస్పిటల్ ఉందా? లేదు. 30 పడకల హాస్పిటల్ కి ఏమన్నా వస్తుందా? లేదు. మందులన్నీ ఉన్నాయా? లేదు. కనీసం డిగ్రీ కాలేజ్ ఉందా? లేదు. మరి అదే ములుగులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో డిగ్రీ కాలేజ్ వచ్చింది. గత ప్రభుత్వంలో మా ములుగు నియోజకవర్గంలో రెండు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఏటు నాగారంలో డిగ్రీ కాలేజ్ ఉంది, ములుగులో డిగ్రీ కాలేజ్ ఉంది, మండలానికి ఒక ఇంటర్ కాలేజ్. పేదవాడు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగితే తట్టుకోలేని కాంగ్రెస్ నాయకులు అణచివేయడంతో పాటు కట్టడి చేయడానికి కుట్రలు చేస్తున్నారని పెద్దపల్లి జట్టి చైర్పర్సన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుట్ర మధు అన్నారు. ప్రజా ఆశీర్వాద్ యాత్ర కమాన్పూర్ మండలం కమాన్పూర్ క్రాస్ రోడ్ నుండి గుండారం, పేర్లపల్లి, రోపికుంట, నాగారం, చాలపల్లి, సిద్ధపల్లి, కమాన్పూర్ వరకు కొనసాగింది. తన లాంటి వారు రాజకీయంగా ఎదుగుతుంటే అనేక అపవాదాలు వేసి అనగదొక్కుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఏ సామాజిక వర్గానికి న్యాయం జరగలేదన్నారు. ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై ఏనాడు పోరాటం చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాచకొండ లక్ష్మి, పిఎస్సిఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు, ఎంపీటీసీ కోటి చంద్రశేఖర్, సర్పంచ్ నీలం సరిత, నాయకులు ఇనగంటి రామారావు, గడప కృష్ణమూర్తి, ఉప సర్పంచ్ భోజ రాజ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ మా అక్క చెల్లెళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు కష్టాలే ఉండే. మన కేసీఆర్ ప్రభుత్వం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక మంచి పనులు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారు, 6 గ్యారంటీ పథకాలని. ఆరే వాళ్ళేమో తెలంగాణలోనేమో ఈ కాంగ్రెస్ వాళ్ళు గ్యారంటీ పథకాలు అంటున్నారు, కానీ రాహుల్ గాంధీ ఏమో తెలంగాణలో మా పార్టీ రాదు, బీఆర్ఎస్ పార్టీ వచ్చాడు గ్యారంటీ అంటాడు. మరి బీఆర్ఎస్ పార్టీ గ్యారంటీ అయితే వీళ్ళ పథకాలకు ఎక్కడ గ్యారంటీ ఉన్నది? వీళ్ళ పథకాలకు గ్యారంటీ లేదుగా, ఎందుకంటే మళ్ళా ముఖ్యమంత్రి కేసీఆర్ అయినప్పుడు ఈ లెక్క నుంచి పథకాలు ఇస్తారు అంటే వాళ్ళకే నమ్మకం లేదు. కనుక ఆ గ్యారంటీ పథకాల గురించి మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా. ఇవాళ నేను ఒకటే ఒకటి కోరుతున్నా, ఇంత పెద్దగా అయిన తర్వాత మీ కళ్ళ ముందటనే కాంగ్రెస్ పార్టీ నేను కళ్ళతోటి చూస్తుండగానే నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నది, కనుక రక్షించుకుంటారా? కాంగ్రెస్ మాటలు విని చంపుకుంటారా? ఇవాళ ఈ కమాన్పూర్లో చర్చ జరగాలి. నాలాంటి వాడినే మీ ముందటనే ఇంత పెద్దగా అయిన తర్వాత ఏ ఆధారం లేకుండా చంపే ప్రయత్నం చేస్తుంటే, చూస్తూ ఊరుకుంటే రేపు మన పిల్లల భవిష్యత్తు ఏం కావాలనేది మన గ్రామంలో చర్చ జరగాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఎర్రటెండలో కూడా నా కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఉద్యోగాలతో మెగా డిఎస్పీ నిర్వహించాలని పీడీఎస్యు సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ఆవరణలోని కోర్టు వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు పోలేబోయిన కిరణ్ మాట్లాడుతూ, కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు అడుగడుగున దగా మోసానికి గురవుతున్నారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి 13,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తానని ప్రకటించి, నేడు ఆ మాట కూడా నిలుపుకోకుండా కేవలం 5,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కనీసం 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు లెక్కలతో సహా వివరిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా నాయకులు పుల్లూరి సింహాద్రి,
పిడమర్తి భరత్, ఎస్కే రహీం, వేలు, ప్రశాంత్, సాయి, సన్నీ, చందు, గోపిచంద్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 పైగా టీచర్ కోర్సు ఖాళీగా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఎస్సి సంబంధించి 5,000 పైగా జిల్లాగా భర్తీ చేయడం, ఇలా నిరుద్యోగులను మోసం చేయడమే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను భర్తీ చేసినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇప్పటికే నిరుద్యోగులు అనేక అవసరం పడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది రూపాయలు ఇలా అప్పులు చేసి కోచింగ్ సెంటర్లలో అప్పులు చేసుకొని ఇలా కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటామంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేరుకే నామమాత్రంగా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేసి ఇలా నిరుద్యోగులు మోసం చేసినటువంటి ఇలా సంబంధించినటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ రావచ్చు, ఫీజ్ రీయింబర్స్మెంట్ కావచ్చు, ఇలా విడుదల చేయకుండా ఇలా విద్యార్థులను రోడ్డు పడేసుకున్నటువంటి పరిస్థితుంది. అదేవిధంగా ఇలా విద్యార్థులను కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగంలో ఏవైతే విద్యార్థులు నిరుద్యోగులతో పాటు ఉద్యోగస్తులు కూడా అనేక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి ఉద్యోగులను కూడా ఇలా 5% అయ్యారు చేయడం అంటే ఇలా ఉద్యోగులను కూడా మోసం చేయడం అని చెప్పి ఈ టీడీఎస్ భావిస్తాను. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా మెగా టీఎస్ని ప్రకటించాలని చెప్పి అదేవిధంగా సంబంధించినటువంటి స్కాలర్షిప్ పెట్టిన ఏదైతే కార్పొరేట్ ఛార్జీలో విద్యార్థులు కూడా ఇలా సంబంధించిన ఉద్యోగులకు కూడా అయ్యారు కూడా పెంచాలని చెప్పి మేము టీడీఎస్గా ఇలా కేసీఆర్ చెప్పుకోమని కాదని చెప్తాం. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవురుపుల్ల మండలం కేంద్రంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నియోజకవర్గ నాయకురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ప్రారంభించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్త నుండి టపాసులు పేల్చుతూ ర్యాలీగా ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ లో చేరగా వారికి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. ఇప్పుడు చైనింగ్ యాంగిల్ ప్రవీణ్ నాయక్ రవీందర్ శ్రీను చెప్పండి తండ ఎర్రటి ఎండల రోడ్డు మండుతున్న ఆకాశం దద్దరిల్లి మంట రేపిన ఏ కార్యక్రమంలో ఒడుపు బెరుపు లేకుండా చెమటోర్చి ఆ విజయాన్ని రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసింది. ఎక్కడ కూడా వచ్చిన పెద్దలందరికీ మన మండల ప్రజలు కృష్ణమూర్తి గారికి ఈ మండలం ఈ సభకొచ్చిన అందరు తమ్ముళ్ళందరికీ అత్తలందరికీ చెల్లెలందరికీ అన్నలందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఇది మన ఒక అందరిది ఒక కాంగ్రెస్ పార్టీ, మనందరం కూడా దేవరుప్పుల కాంగ్రెస్ పార్టీ, మనందరం కూడా ఒక కుటుంబం. ఈ కుటుంబంలో అంటూ మనకి విభేదాలు లేవు, మనందరం కూడా ఒకటే. ప్రతి కార్యకర్త కూడా చాలా ముఖ్య నాయకుడే, ప్రతి నాయకుడు కూడా ముఖ్య నాయకుడే. ఎందుకంటే మనకి కాంగ్రెస్ అనేది ఒక పెద్ద వృక్షం, ఆ వృక్షం కింద మనందరం ఉండాల్సిన వాళ్ళము, దానికి చాలా పెద్ద విశాలమైన వృక్షం. సో మనందరం కూడా కలిసి మెలిసి ఆ వృక్షం కింద మనం ప్రొటెక్ట్ చేసుకొని ఈ దయాకరావు అనే అతన్ని మనము తరుము వేయటానికి
మన కి అందరం కూడా కలిసి కట్టు ఉండి మనం చేయాలితేనే దయాక రావని తరుణ పట్టాలి కాంగ్రెస్ తీర్చుకోవాలి మన పాలకృత నియోజకంలోనే కాకుండా మన రాష్ట్రంలో కూడా మన కాంగ్రెస్ తీర్చుకోవాలి మనందరం కూడా కష్టపడి తీర్చుకోవాలి మీరందరూ కూడా నా తోటి తోడుండి నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వాలి నేను అమెరికా నుంచి 45 ఏళ్ళు నేను అమెరికాలో ఉన్నాను అమెరికా నుంచి మా చెల్లక జంగం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండలం కేంద్రంలోని శ్రీ స్వయంభూవ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఏఐసీసీ కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క అనసూయ పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రపంచ దేశాల్లో బట్ట కట్టడం నేర్వని రోజుల్లోనే మన దేశం సొంతగా పనిముట్లు బుట్టలు కుండలు లాంటి ఎన్నో చేతితో చేసి కళాకృతులను విదేశాలకు అమ్మి సొమ్ము చేసుకున్నారని బీజేపీ నాయకుడు డాక్టర్ చెన్నమనేని వికాస్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం ఫాజునగర్ వట్టెన్ల నమలిగుండంపల్లి ఎదురుగట్ల బోలారం మర్రిపల్లి గ్రామంలో శాలి వాహన చేతి వృత్తుల వారికి ఎలక్ట్రిక్ కుండలు తయారీ యంత్రాలను వికాస్ దీప దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాలి వాహన కుల వృత్తులపైన ఆధారపడి బతికే కుటుంబాలకు ఈ మెషిన్లు ఆసరాగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి ఆశయం ప్రజల సంక్షేమమే సంకల్పంగా ముందుకు సాగుతామని ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అదే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జక్కుల కవిత తిరుపతి బోలారం సర్పంచ్ సుద్దాల లచ్చయ్య వంటల ఉప సర్పంచ్ మంద మలేశం నమిలిగూడెంపల్లి బీజేపీ యువ నాయకుడు వంశీ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారు చెప్పిన విషయం ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం కుల వృత్తులు రెండు కళ లాంటివి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే 300 సంవత్సరాల క్రితమే భారతదేశంలో తయారైన ఉత్పత్తులు ప్రపంచమంతా అవి పోతుండే వాటి ద్వారానే మనం ధనిక దేశం అయినాం. కానీ వలస పాలకులు వచ్చిన తర్వాత భారత చేనేత పరిశ్రమ కావచ్చు, కుల వృత్తులు కావచ్చు, మన హస్తకళల రంగాన్ని వాళ్ళు నాశనం చేయడం వల్ల మనం పేద దేశంగా మారినాం. మనం తిరిగి విశ్వకర్మ లాంటి యోజనల ద్వారా విశ్వగురు అయ్యే సమయం దగ్గరకు వచ్చింది. ముఖ్యంగా విశ్వకర్మ లాంటి యోజనలు దాదాపు 13,000 కోట్ల రూపాయలు మొదటి విడతలో ప్రభుత్వం ఇవ్వబోతుంది. 30 లక్షల కుటుంబాలకు ఇది చేరబోతుంది. ముఖ్యంగా ఈ కుల వృత్తులు కొన్ని పర్యావరణ హితకరమైన కుల వృత్తులు ఉన్నాయి. మరి కుమ్మరి బంధువులు చేసే కుండలే కావచ్చు, మేదర్లు అల్లిన బుట్టలే కావచ్చు, ఇలాంటి ఎన్నో వస్తువులు ఉన్నాయి, ఉత్పత్తులు ఉన్నాయి. అవి పర్యావరణానికి మంచిది, మన ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి మనం అందరం వాడి వాళ్ళని ప్రోత్సహించాలి. దానికోసమే ఈరోజు కుమ్మరి బంధువులకు కుండలు తయారు చేసే యంత్రాలు వారికి ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఎన్నో చేయబోతున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు మన దేశం ముందుకు నడుస్తుంది. మరి మొన్న మొన్ననే నారీ మణుల కోసం నారీ శక్తి వందనమని నరేంద్ర మోడీ గారు మహిళ రిజర్వేషన్ బిల్ పెట్టడం మన అందరికీ గర్వకారణం. విశ్వకర్మ యోజన అంటే మరి భారతదేశానికి విశ్వకర్ములు వెనుముక అనే ఉద్దేశంతోనే ఆ యోజన తీసుకొచ్చి బడు బలహీన వర్గాలకు బీసీ కులా వారికి అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మనందరి దీని గురించి మన అందరి అవగాహన ఉండాలి, ఇతరులు కూడా చెప్పాలి. ప్రభుత్వం దగ్గర సామాన్యుడు పోవడానికి కూడా మాలాంటి వాళ్ళు స్వచ్ఛంద సంస్థలే కావచ్చు, వాళ్ళు సహాయం చేస్తాం. మేము గత 3 ఏళ్ల నుంచి మరి గ్రామ పంచాయతీలను కేంద్ర బిందుగా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకెళ్తున్నాం. మరి సబ్కా సాథ్ అంటే అందరు వస్తారు దీంట్లో, కేంద్ర ప్రభుత్వం సహకారం, రాష్ట్ర ప్రభుత్వం సహకారం, గ్రామ పంచాయతీల సహకారం, వీళ్ళందరూ కలిస్తేనే
క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరుగుతుంది, స్థానిక ప్రజాస్వామ్యం పరిడవిల్తుంది. కాబట్టి గ్రామ స్వరాజ్య అనే ఉద్దేశంతోనే మేము గ్రామాన్ని సేవ చేస్తున్నాం. గ్రామాలలో గ్రామ సేవే రామ సేవే అనే స్ఫూర్తితో మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉద్యోగం ఈ మూడు రంగాలు మరి దేశ భవిష్యత్తుకు చాలా కీలకం. కాబట్టి ఈ రంగాలలో మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్నో హెల్త్ క్యాంపులు నిర్వహించినాం. డాక్టర్ దవాఖానా మీ దర్వాజా దగ్గరని, అది కాకుండా నిరుపేద విద్యార్థి విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేసినాము. మరి ఈరోజు ఉద్యోగాల కోసం వేచి ఉన్న యువత కోసం వాళ్ళకు కూడా. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నుండి పార్టీలను పక్కన పెట్టి ముదిరాజులు, శంకర్పల్లి చౌరస్తా, చేవేళ్ల పండుగలు సాయన ముదిరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వేలాది ముదిరాజు బంధువులు తరలి రావాలని షాద్నగర్ ముదిరాజు సంఘం అధ్యక్షుడు అంచరాములు కోరారు. షాద్నగర్ లోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనలో భాగంగా చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు ముదిరాజు సంఘం తరఫున వెళ్లి సంఘీభావం తెలిపారు. మీరందరూ ఆ రోజు కూడా టైంకి వచ్చి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. జై ముదిరాజ్. ఇంచుమించు మాకు ఇప్పుడు ఒక మండలంలో 20 నుంచి 30 కార్లు ఉంటాయి మా ముదిరాజ్ మండలానికి. ప్రతి ఒక్కరు కారు ఓనర్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు తన కారు తీసుకొని రేపు పొద్దుగాల 9 గంటలకు సదనా చౌరస్తాకు రావాలి. అక్కడ నుంచి బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నల్గొండ జిల్లా నగరికెల్లో జరిగే మార్పు కోసం నీలిగర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు పార్టీ నగరికెల్ నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రియదర్శిని మేడి ఘన స్వాగతం పలికారు. Thank you.
ఇది ఇప్పటివరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నారండి విజయ్ లక్ష్యం సమాజం.